నమస్తే స్వామీజీ హరి ఓం చాలామంది మనం సొసైటీలో చూస్తున్నామండి బ్రహ్మచారులు సన్యాసులు కనపడుతున్నాం ఆడవాళ్ళు సన్యాసులు తక్కువ సంఖ్యలో ఉంటుంటారు అంటే అది ఏదన్నా ఒక రిస్ట్రిక్షన్ అండి అంటే ఆడవాళ్ళు గాయత్రి తీసుకోకూడదు అలాంటివి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి అంటే ఆడవాళ్ళకి గాయత్రి ఉప చేయచ్చా అంటే ఆడవాళ్ళు చాలామంది ఇంట్లో ఉన్న వాళ్ళకి గృహస్థులు కానివ్వండి గృహిణీలు కానీ అందరూ కూడా ఆధ్యాత్మిక చింతనతో చాలామంది ఉంటారు రిటైర్డ్ పర్సన్స్ కూడా అందరూ కూడా లాస్ట్ ఆ క్షణంలో వాళ్ళ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉంటుంది సో ఇలాంటప్పుడు మన వాళ్ళు యంగ్ ఏజ్ నుంచి కూడా ఒక తపన ఉంటే వాళ్ళు ఎందుకు సన్యాసులుగా చేంజ్ కాలేకపోతున్నారు ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా సార్ ఇప్పుడు ఈ ప్రశ్న కూడా చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది ఇది కేవలం వ్యావహారికమైనటువంటి ఉపాధి భేదమే తప్ప వాస్తవంగా ఆధ్యాత్మికంగా ఎటువంటి భేదం లేదు అందుకే పూర్వకాలంలో గురుకుల వ్యవస్థ ఉండేది అప్పుడు ఆడపిల్లలు వేరేగా ఒక గురుకులంలో చదువుకునేవాళ్ళు మగపిల్లలు వేరేగా ఒక గురుకులంలో చదువుకునేవాళ్ళు దానికి ప్రమాణాలు మన దగ్గర ఉన్నాయి ఎందుకంటే ఈరోజు రామాయణం అంటే అత్యంత ప్రామాణికమైనటువంటి రామాయణం ఏంటంటే వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణమే దాంట్లో సుందరాకాండలో ఆ లాస్ట్ సర్గలో మనం చూస్తే సాక్షాత్తు సీతామ సీతమ్మ తల్లి ఆ యొక్క యజ్ఞోపవీతం ధరించి సంధ్యావందనాది కార్యక్రమాలు చేస్తూ ఆది మంత్రాలను కూడా ఉచ్చరించినట్టుగా ప్రమాణం మనకు తెలుస్తోంది అప్పుడు సీతమ్మ తల్లిని అన్వేషించడానికి వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి చివరకు ఇక సీతమ్మ జాడ కనిపెట్టలేక ఒక తటాకానికి వచ్చి ప్రాతకాలంలోనే ఈ తటాకం వద్దకి అమ్మగారు వచ్చి ఇక్కడ సంధ్యావందన కార్యక్రమం చేస్తారు అని అత్యంత నమ్మకంతో అక్కడ వేచి ఉన్నారు సంధ్యాకాల మనశ్యామా ధ్రువం వరవర్ణిని అంటారు మనకి సుందరకాండలో ఉంది ఇది అంటే ఏంటి ఈ యొక్క సంధ్యాకాలంలోనే సీతమ్మ తల్లి పవిత్రమైనటువంటి జలములతో సంధ్యాది వందనం కార్యక్రమాలన్నీ ఇక్కడికి వచ్చి అమ్మగారు చేస్తారు అందువలన అమ్మగారి కోసం ఇక్కడ నేను వేచి ఉంటాను అని హనుమంతుడు చెప్పడంతో మనకు స్పష్టమవుతుంది సీతమ్మ తల్లి యజ్ఞోపవీత ధారణ చేసి సంధ్యాది వందనం చేసి గాయత్రి మంత్రం లాంటి ఉత్సరణం చేసినప్పుడు ఆ సీతమ్మ తల్లి మన మన స్త్రీ మనులందరికి కూడాను పూర్వీకురాలు కాబట్టి ప్రతి స్త్రీ ప్రతి ఆడపిల్ల కూడాను యజ్ఞోపవీతం ధరించవచ్చు ఓంకారము గాయత్రి మంత్రం కూడా పఠించి అనుష్ఠానం చేసి తన యొక్క శక్తిని తన యొక్క యుక్తిని తన సామర్థ్యాన్ని తన భక్తిని తన జ్ఞానాన్ని కూడాను వృద్ధి చేసుకోవచ్చు కాబట్టి దీని దీనిపైన ఎటువంటి సందేహం అక్కర్లేదు అదేవిధంగా మన కొన్ని స్మృతి గ్రంథాల్లో కూడా ఉన్నాయి పురాకల్పేతు నారీణా మౌంజబంధనమిష్యతేం అధ్యాపనం చ వేదానా సవిత్రువచనం తథ అన్నారు అంటే పురా పురాకల్పేత అంటే ప్రాచీన వైదిక కాలములో స్త్రీలు కూడాను మౌంజబంధనం అంటే యజ్ఞోపవిం ధరించి వేదములు చదివి వేదాలు బోధించినప్పుడు కూడా ఉన్నారు మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పాలి ఉపనిషత్తుల్లో బృహదారణ్యక ఉపనిషత్తుల్లో మైత్రేయి గార్గి అదేవిధంగా అనసూయ చూడాల మధాలస ఇలాంటి ఎంతోమంది నారీమణులు ఎంతో వేదాలు శాస్త్రాల సకల శాస్త్రాల అధ్యయనం చేసి డిబేట్లలో కూడాను వాదనల్లో కూడాను పార్టిసిపేట్ చేశారంటే మీ అందరూ గమనించండి మనం ఎంత దూరంగా వెళ్ళిపోయామో మనం ఎటువంటి వివక్షలు గురయ్యాము ఎటువంటి మూఢనమ్మకాలు ఎటువంటి అంధవిశ్వాసాలు సమాజంలో చూపించారు కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టి ఇక నుంచైనా సరే ప్రతి స్త్రీ కూడా ఎటువంటి మగవాళ్ళు ఆడవాళ్ళనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని తమకు తాముగా ఉద్ధరించుకోవాలి ఉద్ధరేదాత్మ నా ఆత్మానం నాత్మానమవ ఎవరికి వారు ఉద్ధరించుకోవాలి తను ఉన్నతి స్థితిలోకి వృద్ధి చెప్తున్న వాళ్ళు మళ్ళా పతనం కిందకి రాకూడదు అందువలన ప్రతి ఒక్కరు కూడాను గాయత్రి మంత్రం చదవచ్చు ప్రతి ఒక్కరు ఓంకార ఉచ్చారం చేయవచ్చు ప్రతి ఆడపిల్ల మగపిల్ల తొమ్మిది సంవత్సరాలు దాటిన వారు అందరూ కూడాను యజ్ఞోపవీతం చేసుకోవచ్చు దీనికి ఎటువంటి కులము మతము భాష ప్రాంతము స్త్రీ పురుష అనే భేదం లేకుండా అందరూ దీనికి అర్హులే ఎప్పుడు శ్రద్ధా భక్తి కలిగి ఉన్నవారు అందరూ కూడా దీనికి అర్హులే